ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9 నెలల నుంచి అన్నీ రద్దు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ రద్దు చాయిస్ను తీసుకునేందుకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందులో మొదటి అడుగు స్థానిక ఎన్నికల వాయిదా. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా కేంద్ర అధికారులతో మాట్లాడిన తర్వాతే ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఆ కేంద్ర అధికారులు ఎవరు, ఏ విభాగంతో మాట్లాడారన్నది చెప్పలేదు. కానీ ఇక్కడే అసలు గుర్తుకు చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదే కొద్ది రోజుల కిందట ఎంపీ జీవీఎల్, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ముగ్గురు అమిత్ షాను కలిసి ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో జరిగిన పరిణామాలను వివరించి వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత అలాంటి లేఖ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వద్ద నుంచి అమిత్ షాకు వెళ్ళింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉంది. టీడీపీ నేతలు ప్రాణాలు ఒడ్డుతున్నారు. బొండా ఉమ బుద్ధా వెంకన్నలపై తీవ్రమైన దాడి జరిగింది. ఆ దెబ్బతో టీడీపీ శ్రేణులకు ప్రాణభయం ఏర్పడింది. అయినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారితో వాటిని పరిశీలించడానికి సమయం లేదని మొహం మీదనే ఎన్నికల అధికారులు చెప్పేశారు. అలాంటిది రాత్రికి రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందనుకుంటున్నారు. ఆ బలమైన కారణం వైసీపీ చెప్పినట్లుగా చంద్రబాబు కాదు. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డకు వైసీపీ చెప్పినట్లుగా టీడీపీ పైన కానీ చంద్రబాబుపై కానీ అభిమానం ఉంటే సిచ్యువేషన్ అంత వైలెంట్గా మారేది కాదు. మరి ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారు అంటే ఖచ్చితంగా చూడాల్సింది ఢిల్లీ వైపే. వైసీపీ సర్కారుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి ఉంది. పీపీఏల విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ కేంద్ర సలహాలను పట్టించుకోవడం లేదు. కేంద్రానికి కూడా చెడ్డ పేరు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. కానీ రాజకీయ అవసరాల కోసం కాస్త మెతగ్గా ఉండాల్సిన పరిస్థితి. రాజ్యసభ ఎన్నికలు అయిపోతున్నాయి. నామినేషన్ల గడువు అయిపోయింది. ఓ సీటును బీజేపీ చెప్పిన వారికి జగన్ ఇచ్చేశారు. ఇప్పుడు అసలు యాక్షన్ ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితుల్ని అదుపు చేయకపోతే ప్రజాస్వామ్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చిందని, వాటిని సరిదిద్దే ప్రయత్నంలో మొదటి అడిగే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ ఇప్పుడు తప్పుడు మార్గంలో ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల కమిషన్ అధికారాలనే ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాలపైన కులముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్ని భయపెట్టి బీహార్ తరహా ప్రజాస్వామ్యాన్ని ఏపీలో తీసుకొచ్చి అప్రతిహాతంగా పాలన చేయాలనుకుంటున్న కుట్రలపై స్పష్టమైన అవగాహన కేంద్రానికి ఉంది. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడే అధికారాలు చెలాయించాలి. ఓ అధికారం దక్కిందని ఆ అధికారంతో రాజ్యాంగంపైనే సవారీ చేయాలనుకోవడం దుస్సాహసం. ఇప్పుడు ఏపీ సర్కార్ అదే చేస్తోంది. రాజ్యాంగ వ్యవస్థను గౌరవించకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కారణంగా చెప్పి ప్రభుత్వాలను రద్దు చేయొచ్చు. ఎస్ఈసీ అధికారాలను ఉల్లంఘించడం ఒక్కటే కాదు, అనేక అంశాల్లో ఏపీ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. ఇప్పటి వరకు 42 సార్లు రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇలాంటి పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. ఎక్స్ట్రీం నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన చర్యలను ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గిపోయి అభివృద్ధి కుంటుపడిపోయింది. అదే సమయంలో రౌడీయిజం, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. అందుకే బీజేపీ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన రద్దు చాయిస్ను తాను తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అది ఎంత త్వరగా వస్తుందనేది ఏపీ సర్కార్ దూకుడు మీదనే ఆధారపడి ఉందన్న చర్చ ఢిల్లీలో నడుస్తోంది.